ప్రపంచవ్యాప్తంగా ఉన్న టూరి శ్రోతలందరికీ నమస్కారం అండి. అందరూ ఎలా ఉన్నారు? దేవి నవరాత్రులు మొదలయ్యాయి, మరి బతుకమ్మ సంబరాలు కూడా మొదలయ్యాయి. మరి ఆ దేవి నవరాత్రుల గురించి నిన్న నా షోలో చెప్పానండి. ఇప్పుడు మన బతుకమ్మ సెలబ్రేషన్స్ ఇవాళ నుంచి మొదలవుతున్న సందర్భంగా కొద్దిగా బతుకమ్మ గురించి మీతో పంచుకుంటానండి. సమైక్య జీవన విధానం, సామాజిక ఏకత్వానికి ప్రతీకలు మన పండుగలు, జాతి చరిత్రకు, సంస్కృతికి, సంప్రదాయ వైభవానికి ఈ ఉత్సవాలు ఉపకరిస్తున్నాయి. సంఘంలో క్రమశిక్షణకు, వ్యక్తుల ఆధ్యాత్మిక సరళికి ఇవి దోహదం చేస్తున్నాయి. ఈ పరంపరలోనే ఆశ్వేజ మాసంలో నిర్వహించే శరన్నవరాత్రులు ఆటపాటల నేపథ్యంగా నిత్య జీవన రీతికి అనుగుణంగా ఈ సంబరాల్ని కొనసాగిస్తారు. ప్రకృతి స్వరూపిణిగా అమ్మతల్ని భావించి వివిధ పుష్పాలతో పేర్చి బతుకమ్మగా ఆరాధిస్తారు. మహాలయ అమావాస్య నుంచి మహర్నం వరకు సాగే ఈ ఉత్సవం తెలంగాణ సాంస్కృతిక సౌరభాల్ని వెరచలుతుంది. ప్రాణశక్తి, ప్రాణధాత్రి, ప్రాణేశ్వరి అనే ఆదిశక్తి నామాలకు ప్రతిబింబం బతుకమ్మ. బతుకును ఇవ్వడంతో పాటు సకల ప్రాణులకు జీవశక్తిని అందచేసే ప్రకృతి ఆకృతి బతుకమ్మ. రంగురంగుల పుష్ప సౌందర్యాల హంగులతో సింగారించుకునే బంగారు కల్పాలుగా బతుకమ్మను జానపదులు భావిస్తారు. ఒక పళ్ళల్లో గుమ్మడి ఆకులు పరిచి వాటిని పసుపు కుంకులతో అలంకరిస్తారు. ముందుగా గుమ్మడి పువ్వులను అమర్చి అక్కడే టాంగేడు, బీర, గన్నేరు, నిచ్చమల్లి, బంతి వంటి పుష్పాలను క్రమానుగతంగా ఉంచుతారు. అదే పువ్వులతో తెరపై తమలు పాకులో పసుపు గోరంను అలంకరిస్తారు. ఆ పుష్ప సముదాయాన్ని బతుకమ్మగా వ్యవహరిస్తారు. మహిళలు లయాత్మకంగా అడుగులు వేస్తూ చుట్టూ ప్రదక్షిణ చేస్తారు. బతుకమ్మ ఆవిర్భావం, గౌరీదేవి లీలలు, సామాజిక జీవన రీతులు, కుటుంబముల అనుబంధములు, పురాణ గాథలు, ఇతిహాస కట్టాలని వారు పాటల రూపంలో ఆలపిస్తారు. పసుపు పట్టు పూరిట తాంబూలాలు ఇచ్చిపుచ్చుకుంటారు. బతుకమ్మని పసుపు కుంకుమంతో ఆరాధించి వివిధ రకాల పదార్థాల్ని నివేదన చేస్తారు. ఆటపాటల అనంతరం ప్రతినిత్యం జలాశయాల్లో నిమజ్జనం చేయడం ఈ సాంప్రదాయంలో ఒక భాగం. 9 రోజుల పాటు బతుకమ్మ సందడి వేలసిల్లుతుంది. పూర్ణత్వానికి సంకేతం 9. నవవిధ భక్తి మార్గాలకు, నవనిధులకు ప్రతిబింబంగా బతుకమ్మను 9 రకాల పుష్పాలతో 9 వరుసల్లో అమరుస్తారు. ఈ 9 రోజుల్లో మొదటి 2 రోజుల్లో బొడ్డమ్మగా, 3 రోజు లక్ష్మీదేవిగా, 4 రోజు గౌరమ్మగా ఆరాధిస్తారు. 5 రోజున అట్ల బతుకమ్మగా, 6 రోజున అలిగిన బతుకమ్మగా, 7 రోజున చెక్కినల బతుకమ్మగా, 8 రోజున దుర్గమ్మగా, 9 రోజున సద్దుల బతుకమ్మగా ఆరాధించడం మన సాంప్రదాయం. 9 రోజులు గౌరీదేవి పూలమ్మగా పుట్టింటికి తరలి వచ్చినట్లు భావిస్తారు. తనే ఇంటి ఆడబిడ్డగా బతుకమ్మను భావిస్తూ గీతాల ద్వారా ఆరాధను వెల్లడిస్తారు. 9 రోజున సద్దుల బతుకమ్మకు సాగనంపు వేడుక నిర్వహిస్తారు. గౌరమ్మను అత్తారింటికి అంటే శివుడి వద్దకు పంపుతూ సకల సౌభాగ్యాలు అనుగ్రహించడానికి మళ్లీ తరలి రమ్మని వేడుకుంటారు. ప్రకృతి నుంచి ఆవిష్కృతమైన పూల పొంత బతుకమ్మ జలాల్లో సమ్మిళితమై చివరికి ఆ ప్రకృతిలోనే మమేకమవుతుంది. పూలరాణిగా బతుకమ్మ ఆవిర్భవించడం, ఆటపాటలతో అలరింతగా వేదుక చేయడం, నిమజ్జనంలో అనంత ప్రకృతిలో సమ్మిళనం కావడం అనేవి జగన్మాత సృష్టి స్థితి లయాత్మక తత్వాలకు సంకేతాలు. నవరాత్రులు చేసే చక్రాచరణకు మరో రూపమే బతుకమ్మ ఆరాధన. ఇచ్ఛాశక్తి, క్రియాశక్తి, జ్ఞానశక్తుల సమ్మేళన రూపం ఆమె. ప్రకృతిని పూజించండి, పరిరక్షించండి, ఆ ప్రకృతి మిమ్మల్ని రక్షిస్తుంది అనే సామాజిక ఆత్మీయ సందేశాన్ని బతుకమ్మ అందిస్తుంది. అహింస, నిగ్రహం, భూతదయ, క్షమ, శాంతి, ధ్యానం, సత్యం, ప్రేమ ఈ అష్టపుష్పములతో పాటు మనోపుష్పాన్ని కూడా కలిపితే మొత్తం 9 పుష్పాలు అవుతాయి. వాటన్నిటి సమ్మిళిత ఆరాధనమే బతుకమ్మ వేడుక. మరి ఇంకా ఈ బతుకమ్మ గురించి
నేను వివరించాలని ఉందండి, కానీ ముందుగా బతుకమ్మ సంబరాలని మన సంబరాలు నిర్వహించడంలో మన టాట తెలంగాణ అసోసియేషన్ ఆఫ్ తెలుగు అమెరికా వారు వాళ్ళు బాగా ప్రసిద్ధులండి. మరి వారు నిర్వహించే న్యూజెర్సీలో నిర్వహించే బతుకమ్మ సంబరాల గురించి మనతో మాట్లాడడానికి టాటా ఆర్బీపీ గంగాధర్ ఉప్లా గారు మరియు సతీష్ గారు కూడా యాడ్ అయినట్టున్నారు. సతీష్ గారు మీరు వచ్చారండి. హలో గంగాధర్ గారు, స్వాగతం సుస్వాగతం అండి వెన్నెల గోదారికి. హలో, ఎలా ఉన్నారండి? బాగున్నారా? బాగున్నానండి. నమస్కారం అండి అందరూ తోరి రేడియో ప్రేక్షకులకు. నమస్కారం అండి. ఉషా గారు, థ్యాంక్స్ ఫర్ అకామిడేటింగ్ అస్. లైక్ యూనో, తెలంగాణ అమెరికన్ తెలుగు అసోసియేషన్ నిర్వహించే బతుకమ్మ కార్యక్రమాన్ని మీ రేడియో కార్యక్రమం ద్వారా ప్రేక్షకులందరికీ తీసుకుపోవడానికి మీరు సహకరించినందుకు చాలా థ్యాంక్స్ అండి. ధన్యవాదాలు. మీకు కూడా నా ధన్యవాదములు అండి. అంటే బతుకమ్మ సంబరాల గురించి మీ నోట వినాలని, అసలు బతుకమ్మ నేను కొంత చెప్తాను, ఇంకా బతుకమ్మ గురించి మీ నోట వినాలని, ఆ సంబరాలని న్యూజెర్సీలో మీరు చాలా అద్భుతంగా రంగరంగ వైభవంగా నిర్వహించబోతున్నారని మిమ్మల్ని నా వెన్నెల కొదరికి తీసుకొచ్చి మన టోరీ యాప్ మీద అందరికీ ఆ విశేషాలు అందించాలని నేను చాలా కుతూహలంగా ఉన్నాను. మరి మనకు ఒక ఆత్మీయులు విచ్చేశారంటండి, వెన్నెల కొదరికి స్వాగతం అండి. హలో 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 సతీష్ గారు, వెన్నెల కొదరికి స్వాగతం అండి. ఎవరు మాట్లాడుతున్నారు? హలో, నా పేరు కుమార్ అండి. కుమార్ గారు బాగున్నారా? వెన్నెల కొదరికి స్వాగతం అండి. మీరు ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? మేము న్యూయార్క్ నుంచి అండి. లాస్ట్ టైం టాటా బతుకమ్మకు వచ్చామండి న్యూజెర్సీకి. ఓ వండర్ఫుల్! ఇంకా మాకు మనకి చాలా బాగా వివరించే లోపలనే ఒక ఫీడ్బ్యాక్ వచ్చేసింది గంగాధర్ గారు, మరి వారితో మాట్లాడతారా మీరు? థ్యాంక్స్ అండి, థ్యాంక్స్ అండి కుమార్ గారు. కుమార్ గారు మీరు మీరు చెప్పండి, మీరు చెప్పిన తర్వాత నేను మాట్లాడతాను. లాస్ట్ టైం చాలా బాగా చేశారండి పార్క్ లో. సో ఈసారి కూడా కొద్దిగా స్టార్టింగ్ లో పిల్లలకు కొంచెం ఏమన్నా బతుకమ్మ ఫస్ట్ ఒక 2 మినిట్స్ 3 మినిట్స్ కానీ పిల్లల్ని సెపరేట్ గా ఆడిస్తే బాగుంటుందని, మన పిల్లలకు కూడా మనం బతుకమ్మ గురించి తెలుస్తుంది. మీరు తినబోతూ రుచి ఎందుకని అన్నట్టు అన్ని గంగాధర్ గారు మనకి వివరిస్తారండి. అన్ని చాలా చాలా అద్భుతంగా జరగబోతున్నారు. మీరు వినండి, మనకి మీరు ఉండండి, మీరు గంగాధర్ గారు చెప్పేది అన్ని విని మీకు ఇంకా సందేహాలు ఉంటే మీరు అడగచ్చు. ఏమంటారు గంగాధర్ గారు? థ్యాంక్ యూ అండి కుమార్ గారు. ఐ థింక్ దట్ వాజ్ నైస్ అండి. మీరు ఈసారి కూడా బతుకమ్మకు విచ్చేయండి. ఈ తడవ ఈ వచ్చే శనివారము 13 అక్టోబర్ రోజు 1 to 6 మధ్యలో రోజ్బెల్ పార్క్ రైట్ బిహైండ్ మెంగా పార్క్ మాల్ వెనకాల ఉన్న పార్క్ లో గ్రూ 1 2A 2B 2C లో ఉందండి. అండ్ ఇట్స్ ఈ వీకెండ్ వెదర్ వైజ్ కూడా చాలా బాగుందండి. వి వర్ లిటిల్ బిట్ వరీడ్ ఇన్ ద బిగినింగ్ లైక్ వెదర్ ఎలా ఉంటుందో అని, కానీ ఇప్పుడు భయం లేదండి, చాలా బాగుంది. ఈసారి కూడా మీరు మీ ఎంటైర్ ఫ్యామిలీతో విచ్చేయండి. అండ్ వీ వుడ్ లైక్ టు లైక్ నో ఐ టుక్ యువర్ ఫీడ్బ్యాక్ అండి, అండ్ ఐ థింక్ లైక్ నో ఐ ఎక్స్ప్లెయిన్ వాట్ ఆర్ ఆల్ ది థింగ్స్ దట్ వీఆర్ డూయింగ్. మనము లాస్ట్ టైము మీరు ఏమన్నా చిన్నపిల్లలది ఒక ప్రోగ్రామ్ మిస్ అయ్యారేమో, మేము 12th బతుకమ్మ చేయించామండి యాక్చువల్ గా. అండ్ ఈసారి కూడా మాకు ఆ ప్రోగ్రామ్ ఉందండి, పిల్లలతోటి ఫస్ట్ అదే చేయిస్తాము. పిల్లలతోటి బతుకమ్మ చేయించి వాళ్ళని ఇన్వాల్వ్ చేసి, అండ్ మేము బతుకమ్మ ఆడేటప్పుడు పిల్లలకి మధ్యలో బతుకమ్మ మధ్యలో పిల్లల రౌండ్ కూడా ఏర్పాటు చేస్తామండి. సో దట్ పిల్లలందరూ గెట్ ఇన్వాల్వ్ అవుతారు. అండ్ దేన్ లైక్ యూనో నువ్వు మనం ఏం చేస్తున్నావు అనేది వాళ్ళకి తెలుస్తుంది. అలాగే మా ప్రోగ్రామ్ లో ఊరికే రికార్డెడ్ పాటలే కాకుండా మనకి లోకల్ టాలెంట్ కూడా మనకి పాటలు పాడతారండి. సో వీ హ్యావ్ లైక్ యూ వేరియస్ ప్రోగ్రామ్స్ ఆన్ దట్ డే అండి. తప్పకుండా మీరు రావాలండి, విచ్చేయండి. ఓకే, థ్యాంక్ యూ. కుమార్ గారు, ప్రకృతికి మనకి ప్రకృతికి మనము ఇచ్చే మన సంబరాలకి ప్రకృతి కూడా సహకరించి వేటర్ చాలా బాగుంటుందని చెప్పి అంటున్నారు కదా, మరి మీరు
తప్పకుండా వచ్చి ఏది ఏ చిన్నది కూడా మిస్ అవ్వకండి. కిడ్స్ నుంచే మొదట పిల్లల నుంచి మొదలవుతుంది సంబరాలన్నీ మొదలవుతాయి. మరి మీరు వచ్చి ఏది మిస్ అవ్వకుండా ఆ తర్వాత కూడా మాకు మంచి ఫీడ్బ్యాక్ ఇస్తారని ఆశిస్తున్నా. చాలా బాగా చేసామని. థ్యాంక్స్ కుమారి గారు. మనకి అసలు గంగాధర్ గారు, మనకి మన ఆత్మీయులందరికీ దీని గురించి వివరించే లోపలనే మనకి లాస్ట్ ఇయర్ జరిగిన బతుకమ్మ సంబరాల గురించి అద్భుతమైన ఫీడ్బ్యాక్ ఇచ్చారు కదా కుమార్ గారు. అవునండి, యాక్చువల్గా దట్ ఈస్ అ వెరీ గుడ్ బిగినింగ్ అండ్ వెరీ గుడ్ స్టార్ట్ అండి. చాలా కుమార్ గారికి చాలా ధన్యవాదాలండి. మనకి లాస్ట్ ఇయర్ కూడా వేరియస్ స్టేట్స్ అంటే మనకి చుట్టుపక్కల ఉన్న స్టేట్స్ నుంచి కూడా వచ్చారని చాలా మంది చెప్పారు. అండ్ మనకి లాస్ట్ ఇయర్ అరౌండ్ 2000 పీపుల్ అటెండ్ అయ్యారండి. ఇన్ ద డ్యూరేషన్ ఆఫ్ లైక్ మనకు 12 నుండి మనకు 2 నుండి మనము 6 వరకు చేశాము లాస్ట్ ఇయర్. సో చాలా మంది ఈ ప్రోగ్రామ్స్ వల్ల కొన్ని పాటలు అయితే మనతో అది 2-3 సార్లు బతుకమ్మ పాటల మీద ఆడారండి. కోలాటలు ఆడారు, బతుకమ్మ ఆటలాడారు. సో దాన్ని దృష్టిలో ఉంచుకొని ఈసారి 1:00 నుండి 6:00 వరకు ప్రోగ్రామ్స్ పెట్టామండి. ఐ థింక్ లైక్ యూ నో వీ హావ్ ఎనఫ్ టైమ్ దిస్ టైమ్. అండ్ మనకి ఆల్రెడీ రిజిస్ట్రేషన్ కూడా అదే విధంగా వచ్చాయండి. వావ్, రిజిస్ట్రేషన్స్ కూడా మొత్తానికి అంటే మీకు లాస్ట్ ఇయర్ చేసిన వాటికి అందరూ జనాలకి చాలా చాలా నచ్చి ఇంకా దే వాంట్ టు పార్టిసిపేట్ మోర్ దిస్ ఇయర్ కదండి. అంటే ఇప్పుడు వాళ్ళు లాస్ట్ ఇయర్ వాళ్ళకి ఇన్నఫ్ టైం సరిపోలేదని అనుకుని వాళ్ళు మళ్ళీ మళ్ళీ చేయమంటే ఈసారి ముందుగానే మీరు 1 గంట పెంచారనమాట. చాలా బాగుంది. ఈసారి పార్క్ తో మనము పార్క్ ని బుక్ చేసుకునేటప్పుడే మనం ఎనఫ్ టైం తో బుక్ చేసుకున్నాం. వండర్ఫుల్ అండి, వండర్ఫుల్. మరి మీరు మొత్తం మా ప్రోగ్రామ్ స్ట్రక్చర్ ఒకసారి చెప్పిన తర్వాత మనం ఒక చక్కని పాట కూడా వినేసొద్దామండి. ఎందుకంటే ముందు ఆ తర్వాత మిమ్మల్ని అడగాల్సిన ప్రశ్నలు చాలా ఉన్నాయి మన తాట గురించి, కానీ చాలా చాలా మాట్లాడుకుందాం. మరి ముందుగా ఈ ప్రోగ్రామ్ స్ట్రక్చర్ ఏంటో ఒకసారి చెప్తే మన ఆత్మీయులందరికీ అది నేను కూడా వివరిస్తాను. ఏమంటారు, 1:00 నుంచి 6:00 వరకు ఏవి ఎప్పుడు జరుగుతున్నాయి అన్ని డీటెయిల్ గా మా పెన్నెలకు దరి ఆత్మీయులకి టూర్ ఆత్మీయులకి మీరు వివరించండి ప్లీజ్. షూరండి ఉషా గారు, ఐ థింక్ దట్స్ ఎ వెరీ గుడ్ సజెషన్. మన ప్రోగ్రామ్స్ యాజ్ యూ స్టేటెడ్ లైక్ నో ఇది రూస్వెల్ పార్క్ బిహైండ్ బెండో పార్క్ మాల్ ఇన్ ఎడిసన్ అండ్ గ్రూప్స్ 2A, 2B, 2C లో అండి. మన ప్రోగ్రామ్స్ మనము 1:00 నుండి బిగిన్ చేస్తాము. 1:00 నుండి వి విల్ లైక్ యూనో ఒకవైపు బతుకమ్మలు వస్తూ ఉంటాయి, బతుకమ్మలు తీరుస్తూ ఉంటాము. ఇంకొక వైపు మనము అట్ ద సేమ్ టైం 1:00 నుండి ఎక్స్టెన్షన్ గా 1:15 కల్లా లంచ్ సర్వ్ చేస్తూ ఉంటారండి గ్రూ లో మనకి మనకి ఉన్న ప్లేస్ లో 2A, 2B, 2C గ్రూ లో. లంచ్ విల్ కంటిన్యూ అంటే లైక్ యూనో 2:30 వరకు లంచ్ కంటిన్యూ అవుతుందండి. సో వచ్చిన వాళ్ళు లంచ్ చేసేసి మనకి మెయిన్ బతుకమ్మ ఏరియాకి వస్తూ ఉంటారు. ఈ లోపల వచ్చిన బతుకమ్మలన్నీ పేరుస్తూ ఉంటాము. అండ్ బతుకమ్మలు ఒక దగ్గర పేరవడం వల్ల మనకి బెస్ట్ బతుకమ్మ కాంటెక్ట్ కూడా ఉందండి. సో ఐ రిక్వెస్ట్ ఎవ్రీబడి టు లైక్ యు నో బ్రింగ్ మీరు బతుకమ్మల్ని మంచిగా పేర్చి తీసుకురండి. ఇట్ ఈస్ లైక్ యు నో ఎంత బాగా పేరుకోగలుగుతాం, ఎంత మంచిగా పేరగలుగుతాం అనేది ఇంపార్టెంట్. సో బెస్ట్ బతుకమ్మ కాంటెస్ట్ గురించి బతుకమ్మలు తీర్చేసి ఒకసారి మనకి బై 2:30, 2:00 విల్ స్టార్ట్ అండి మనకు దీపారాధన. ఈ లోపల దీపారాధన ఈ లోపల సైమల్టేనియస్ గా పిల్లలతోటి పిల్లలు బతుకమ్మ పేర్చడము, పిల్లలతో పాటలు పాడించడము ఈ ప్రోగ్రామ్స్ నడుస్తూ ఉంటాయండి. ఎట్ లైక్ 2:00 మనము దీపారాధనతో మొదలు పెట్టి బతుకమ్మల్ని మధ్యలోకి తీసుకొచ్చి అప్పటి నుండి మనము బతుకమ్మ ఆటలు స్టార్ట్ చేస్తాం. ఇంకా బతుకమ్మ ప్రోగ్రామ్ అంతా స్టార్ట్ అవుతుంది. దీపారాధన ఎవ్రీథింగ్ స్టార్ట్స్ అంటిల్ అండ్ ఇట్ గోస్ అంటిల్ 6:00 అండి. అంటే ఒక్క నిమిషం మీరు గ్యాప్ ఇవ్వకుండా చక్కని విందు భోజనంతో పాటు వినోదాలని తర్వాత ఆట పాటల్ని అన్ని రకాలుగా మీరు అందజేస్తున్నారు కదండి. అవునండి, పిల్లలకి పిల్లలతో పిల్లల్ని ఫస్ట్ అంటే ఇటు వచ్చి మనం లంచ్ కానిచ్చేటప్పుడు పిల్లలతో మొదలు పెడతామండి. పిల్లలు బతుకమ్మలు చేయడాలు, పిల్లలు
పాటలు పాడాలి, మన లోకల్ టాలెంట్ పిల్లలు కాకుండా బతుకమ్మ ఆడేటప్పుడు మన లోకల్ సింగర్స్ మన బతుకమ్మ పాటలు పాడుతూ మనల్ని మనల్ని ఇన్వాల్వ్ చేస్తూ ఉంటారు బతుకమ్మ ఆట ఆటంలో. వెరీ నైస్ అండి. అంటే ఇప్పుడు మామూలుగా ఒక రికార్డెడ్ కాకుండా ఒక లైవ్ సింగింగ్ తో ఇంకా 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 ఉత్సాహం ఉరేపించడానికి మీరు అరేంజ్ చేశారు, చాలా బాగుందండి. లోకల్ సింగింగ్ తో కూడా అందరినీ అలరించడము, విందు భోజనము, చక్కని పాటలు, ఆ తర్వాత ఆటలు కదా. కరెక్ట్ అండి, కరెక్ట్ అండి, చాలా బాగుంది. అదే కాకుండా మళ్ళీ మొత్తం మీకు అదే బెస్ట్ బతుకమ్మ, చక్కని బతుకమ్మకి బతుకమ్మని అంత చక్కని ఆకృతిగా అలంకరించిన వారికి మళ్ళీ ప్రైజెస్, మరి ఆ ప్రైజెస్ కూడా చెప్తారా, ఎవరు స్పాన్సర్ చేస్తున్నారు మనకి? మనకి మూడు ప్రైజెస్ ఉన్నాయండి. ఇండియా నుండి మనకు స్పాన్సర్ ప్రొవైడింగ్ ది పట్టు చీరలు అండి. సో మనకి ఫస్ట్ ప్రైజ్, సెకండ్ ప్రైజ్, థర్డ్ ప్రైజ్ అని మూడు ప్రైజ్లు ఉన్నాయి. అండ్ కిడ్స్ బతుకమ్మ కూడా మనము కిడ్స్ బతుకమ్మకి లోకల్ గా మనం రికగ్నైజ్ చేస్తామండి, వాళ్ళకి కూడా ఫస్ట్ ప్రైజ్ సెకండ్ ప్రైజ్ అని చెప్పి. పిల్లలు కూడా, పిల్లలకి పెద్దవారికి అందరికి బాగుందండి. ఇక్కడ ఓన్లీ మిస్సింగ్ మగవారి అనమాట. లేదండి, మేము ఇన్వాల్వ్ అవుతామండి. అది మాకు ఎప్పుడైనా ఎప్పుడైనా కూడా బతుకమ్మ పండుగకి ఇంట్లో అక్కలు చెల్లెళ్ళు అందరు చేస్తుంటే మా ఇన్వాల్వ్మెంట్, మేము ఊర్లో ఉన్నప్పుడు ఇండియాలో ఉన్నప్పుడు ఫోన్ కోర్స్ తీసుకురావడాలు, మీకు బతుకమ్మ పేరడంలో ఇన్వాల్వ్మెంట్, బతుకమ్మ పేరవడాలు, తీసుకెళ్లడాలు, మళ్ళీ దానికి ఇమర్షన్ కి తీసుకెళ్లడాలు. ఐ థింక్ దట్ ఈస్ వాట్ లైక్ మై వేర్ మీ అండర్స్టాండ్ హియర్ అండి. ఎక్సైట్ గా అసలు బతుకమ్మ సంప్రదాయం అంతా చక్కగా పుట్టింటికి తీసుకొచ్చి, పుట్టింటికి తీసుకొచ్చి ఆడపిల్లని ఎంతో ఆదరమానంతో గౌరవించి మళ్ళీ మెట్టినింటికి పంపించడం అనేది ఈ సాంప్రదాయానికి ప్రతీక కదా. అవి చాలా చాలా బాగుందండి నిజంగా. ఎందుకంటే నేను ఊరికనే అడిగాను అనమాట, ఎందుకంటే ఇంత చక్కని కార్యక్రమానికి మీరు మీలాంటి అదే టాటా నుంచి చాలా మంది వాలంటీర్స్, ఎంతో మంది కృషి చేస్తాను కదండి, 2000 మంది ఆటపాటలతో అంత వినోదాన్ని అందించగలరు. నిజంగా ఇంకా ఏ పండుగ లేదమో ఇటువంటి పండుగ. ఎందుకంటే ఎప్పుడు మగవారు మగవారిని సంతోషపరచడానికి ఎప్పుడు ఆడవారే చేస్తారు కదా, పూజలు కానీ చక్కగా పిండి వంటలు చేయడం కానీ ఎప్పుడు మగవారు ఎక్కువ ఎంజాయ్ చేస్తారు. ఇది ఇక్కడ మాత్రం బతుకమ్మకి చాలా స్పెషాలిటీ, చక్కగా మగవారు అన్నదమ్ములు వాళ్ళ అక్క చెల్లెళ్ళతో అక్క చెల్లెల్ని ఎంతో బాగా చూసుకునే సాంప్రదాయంగా ఇక్కడ చక్కగా మనకి బతుకమ్మని అలంకరించి అందరూ ఆటపాటలతో అలరించడానికి మీరు ఎన్నో ప్రయత్నాలు చేయడం అనేది చాలా చాలా బాగుందండి. అంటే మీకే మేము అంటే ఒక ఆడపడుచుగా అందరూ ఆడపడుచులు మీకు కృతజ్ఞులుగా ఉండాలని నేను చెప్తాను అన్నమాట ఇదంతా. థ్యాంక్ యూ అండి. మా రిక్వెస్ట్ కూడా అందరు ఆడపడుచులు న్యూ జెర్సీ అండ్ చుట్టుపక్కల ఉన్న స్టేట్లలో అందరు ఆడపడుచులు వచ్చి బతుకమ్మలో పాటలు తెచ్చేసి ఎంజాయ్ చేయాలండి. తప్పకుండా అండి. ఒక్కసారి నేను మన ఆత్మీయులందరికీ నేను చెప్తాను, ఇక్కడ మీరు వింటున్నారు కదండి బతుకమ్మ సంబరాలు, బతుకమ్మ సంబరాల గురించి మనకి పాట ఆర్విపి మనకి గంగాధర్ ఉప్లా గారు వచ్చి మనకి అన్ని వివరిస్తున్నారు. ఈ శనివారం 13 రోజువెల్ట్ పార్క్ లో 2A 2B 2C అన్ని లాట్స్ తీసుకున్నారనమాట, ఎక్కడ కిక్కిరిసిపోకుండా ఉండడానికి, విశాలంగా ఉండడానికి. మరి 1:00 నుంచి 6:00 వరకు అండి ఎంతో ఎన్నో ఏర్పాట్లు చేస్తూ అంగరంగ వైభవంగా నిర్వహించబోతున్నారు. మరి అందరూ న్యూజెర్సీ చుట్టుపక్కల కానీ ఎక్కడైనా అండి మన టోరీ యూనివర్సల్ రేడియో ఎక్కడి నుంచి ఎవరైనా సరే అన్ని దేశాల నుంచి కూడా రావచ్చండి కదా గంగాధర్ గారు, అందరినీ అకామిడేట్ చేస్తారు కదా మీరు. వింటున్నారు కాబట్టి అందరూ వచ్చేయండి. మరి మీకు ఏమైనా సందేహాలున్నా మీరు గంగాధర్ గారితో మాట్లాడాలన్నా మరి యూఎస్ కలర్స్ అయితే 7038799611, యూకే కలర్స్ అయితే 02032878674, ఆస్ట్రేలియా కలర్స్ అయితే 02800686814, ఇండియా కలర్స్ అయితే 9666778674. స్కైప్ నుంచి కూడా కాల్ చేయండి tori.live1. మరి గంగాధర్ గారు మనం అందరికీ మనకి నెంబర్ చెప్పామండి, మరి వాళ్ళు నెమ్మదిగా కాల్ చేసే లోపల మరి మన బతుకమ్మ గురించి ఒక పాట వినాలని నేను ఊళ్ళోరుతున్నాను, ఏమంటారు మీరు?
మనకి ఆత్మీయులు ఎవరు ఇచ్చేసారండి? నేను కుమారే అండి, కుమారి అప్పటి నుంచి లైన్ లో ఉన్నాను. నేను డిస్కనెక్ట్ కావాలండి, వేరే వాళ్ళకి కనెక్ట్ కావాలండి. లక్ష్మణ్ గారు కొద్దిగా మనకి థ్యాంక్స్ అండి, కుమార్ గారు చెప్పినందుకు థ్యాంక్స్ అండి. మీకు మీ సందేహాలంటే ఎలా వినాలండి? ఇది telugu1radio.com అండి, లేకపోయినా టోరీ మీకు యాప్ ఉంటుంది, అన్ని మీకు స్మార్ట్ ఫోన్ లో కూడా టోరీ యాప్ దొరుకుతుంది. మీరు వినండి, నేను ఆయనకి పంపిస్తాను. గంగాధర్ గారికి ఎవరికైనా వినాలంటే మీరు చక్కగా వినొచ్చు. సో గంగాధర్ గారు, మనకి మనకి కుమార్ గారికి అన్ని సందేహాలు తీరుంటాయి అనుకుంటున్నాను. మనం చక్కని పాట వినేసి వచ్చేస్తే మనకి ఆ తర్వాత ఇంకా చాలా విశేషాలు మిమ్మల్ని అడగాలి. మరి మీరే మీ చిన్నప్పుడు ఎలా చేసుకునేవారు అన్ని కూడా నేను మరొకసారి మీ నోటి వినాలనుకుంటున్నాను. ఎందుకంటే ఆడపడుచుల పండుగ, ఆడపడుచులను గౌరవించే ఈ సాంప్రదాయాన్ని నాకు వింటుంటేనే చాలా చాలా ముచ్చటగా ఉందండి. మీ దగ్గర నుంచి ఇంకా ఇంకా వినాలని కోరుకుంటున్నాను. మరి చక్కటి పాట వినేసి వచ్చేద్దాం. అప్పటిదాకా ఎవరు ఎక్కడికి వెళ్ళకండి. గంగాధర్ గారు మీరు కూడా ఇక్కడ ఉండాలి. వినండి, వింటే ఉండండి తెలుగు రాత్మీ గారికి చోరీ. చార్మినార్, గోల్కొండ లాంటి అద్భుతమైన చారిత్రక కట్టడాలు, రామప్ప ఓరుగల్లు లాంటి ఎన్నో ఆధ్యాత్మిక దేవాలయాలు, బతుకమ్మ బోనాల వంటి ఎన్నో సాంస్కృతిక సంప్రదాయాల పండుగలు, నాగార్జున సాగర్, కుంటాల, లక్నవరం లాంటి అద్భుతమైన జలపాతాలు, ఈ విశేషాలన్నింటినీ ప్రపంచానికి పరిచయం చేయడానికి సంకల్పించింది తెలంగాణ టూరిజం శాఖ. రండి, మీ మాతృభూమి గొప్పదనాన్ని మీ విదేశీ మిత్రులకి పరిచయం చేయండి. మన రాష్ట్ర ఆతిథ్యాన్ని ఆస్వాదించేలా చేయండి. తెలంగాణ రాష్ట్ర టూరిజం బ్రాండ్ అంబాసిడర్ గా మీ పేర్లు నమోదు చేసుకోండి. మరిన్ని వివరాలకు సంప్రదించండి www.telanganatourism.gov.in కు లాగిన్ అవ్వండి. తెలుగువారి ఆత్మీయ వారధి. ఎంత చక్కని పాట వినేసి వచ్చాం కదండి. అసలు ఈ పాట వివరాలు చెప్పాలంటే మన అశోక్ తమ్ముడు రాసిన పాట నిజంగా చాలా సంతోషంగా ఉంది. అశోక్ తమ్ముడు మన చోరి ఆడు పశులందరికీ కూడా కానుక అనుకుంటున్నాను నేను. మనకి ఎవరైనా ఆత్మీయులు వచ్చేసారా? మనకి అశోక్ తమ్ముడు రాసిన లిరిక్స్ కి మన మధుప్రియ పాడిందండి. గంగాధర్ గారు, మీకు వెన్నెల కుదరికి తిరిగి స్వాగతం అండి. థాంక్స్ అండి. యాక్చువల్ గా ఇది టోరీ కాలర్ అన్నమాట అండి. అశోక్ కట్నం అన్న ఆయన రాశారు పాట, మధుప్రియ గారు పాడారు. చాలా బాగుందండి, నేను వింటున్నాను. యాక్చువల్గా చాలా బాగుంది పాట. గుడ్ కదండి. అశోక్ తమ్ముడు మీకు కాంగ్రాట్స్. మరి మన విషయానికి వస్తే, చిన్నప్పుడు ఇంకా కొంచెం మీరు జరుపుకున్న బతుకమ్మ సంప్రదాయం గురించి కొద్దిగా చెప్తారా? అంటే నేను ఇంకా చెప్పాల్సింది అనుకుంటున్నాను, కానీ మీ నోట మీరు చిన్నప్పుడు చక్కగా మీ అక్క చెల్లెలతోనూ వారితోనూ జరుపుకునే ఈ పండుగ గురించి మీ నుంచి ఎక్కువ మీ నోటి నుంచి ఎక్కువ వినాలనిపిస్తుంది. షూర్ అండి, యాక్చువల్గా మీరు చాలా బాగా చెప్తున్నారు. ఐల్ ట్రై అండి, ఐల్ ట్రై మై బెస్ట్. ఇది ఈ పండుగ 9 రోజులు కూడా ఒక అంటే పండుగ వాతావరణము, లేకపోతే పండుగ ఒక అందరినీ ఇన్వాల్వ్ చేస్తుందండి. బేసిక్ గా ఈ 9 రోజులు అంటే స్టార్ట్ అవ్వడము చిన్నగా స్టార్ట్ అయినా కూడా బై ది ఎండ్ ఆఫ్ 9th డే ఇంట్లో ఉన్న ప్రతి ఒక్కరు, ఆడ మగ చిన్న పెద్ద, అలాగే మన వీధిలో ఉన్న వాళ్ళందరూ ఇన్వాల్వ్ అయిపోయి ఒక వీధిలో ఒక దగ్గర అన్ని బతుకమ్మలు పేర్చి ఒక లైక్ యూనో గంటన్నర కూడా కాదండి, ఒక 2-3 అవర్స్ ఇది ఈ ప్రోగ్రామ్ నడుస్తూ ఉంటుంది. సో ఆబ్వియస్ గా ఇంట్లో ఉన్న ఆడవాళ్ళందరూ కూడా, అమ్మాయిలు అందరూ కూడా ఇన్వాల్వ్ అయ్యి దీనిలో పార్టిసిపేట్ చేస్తారు. బై ది ఎండ్ ఆఫ్ ది బతుకమ్మ మాకైతే మేము ఇందాక మీకు చెప్పినట్టు పూలు తీసుకురావడము,
ఫోన్ తో పేర్చడాలు, పేర్చడాల్లో మాత్రం మేము కంపల్సరీ ఇన్వాల్వ్ అయ్యేవారు అండి. కొన్ని కొన్ని సార్లు ఈ గనుగు పూలు తీసుకొచ్చినాక ఈ బతుకమ్మల్ని చాలా రంగురంగులుగా తీస్తారండి. ఒక ఒక వైట్ కలర్ లోని కాదు, రంగురంగుల ఫ్లవర్స్ తో. మనకి ఆ సీజన్ సీజన్ ని బట్టి మనకు రంగుల ఫ్లవర్స్ దొరకకపోతే గనుగు పూకి ఒక ఇది ఉందండి, అది మనము రంగులో ముంచి పెడితే అది ఆ రంగు కూడా వచ్చేస్తుందండి. చాలా బాగా మనకు కావాల్సిన రంగులన్నీ అద్ది బతుకమ్మని ఒక ఒక గోపురం లాగా దాన్ని అలంకరించి గోపురం పైన అలంకరణ చేసి పెద్దగా ఎంత పెద్దగా పెరుస్తాం అనేది ఇలా ఇన్వాల్వ్ అయిపోతూ ఉండేవాళ్ళం అండి. ఒక మా ఇంట్లోనే కాదు, మా పక్క ఇంట్లోనే కాదు, అందరూ మా చుట్టుపక్కల అందరూ కూడా ఇన్వాల్వ్ అయిపోయి అదొక పని వాతావరణము, అదొక ఇన్వాల్వ్మెంట్ అండి. కుటుంబంలో ప్రతి ఒక్కరిని మమేకం చేసి చక్కగా అలంకరించడంలో మనకి, ఎందుకంటే పండుగలంటే అమ్మాయిలకే, అమ్మాయిలే అలంకరించడాలు, అమ్మాయిలే చేయడాలు, పువ్వులు అనేసరికి అసలు అబ్బాయిల దగ్గరికి రారు కదా. అలాంటిది చక్కగా ఈ పండగకి అమ్మాయిలు ఆటపాటలతో అలరించడానికి అబ్బాయిలు అన్నదమ్ములు అలా బంతి పూలతో పూలతోనూ రకరకాల పూలతో అలంకరించడం అనేది చూడండి చాలా బాగుంది. అవునండి, అండ్ ఇంత ఊర్లో అయితే మరి దీని బతుకమ్మని ఇమర్షన్ గురించి జనరల్ గా లేకనో మన ఊరు చివరిన పారే తెలియరో లేకపోతే నది ఎక్కడికో తీసుకెళ్తాం కదా, సో అలా తీసుకొని మెత్త మీద తీసుకొని అలా వెళ్ళడము అందరితో వెళ్ళడము, సో ఇట్ వాజ్ లైక్ యూనో ఇట్స్ ఫ్రమ్ ది బిగినింగ్ టు ఎండ్ అండి. ఇట్ ఇస్ లైక్ ఒక ఇన్వాల్వ్మెంట్ అంటూ ఉంటుంది. అదే కాకుండా ఈ 9 రోజులు 9 డిఫరెంట్ ప్రసాదాలు కదా, ఆ క్రియేటివిటీకి అంత నీ ఇష్టం, దానికి అంత లేదు కదా. నాకు తెలిసిన ఇంకొకటి అంటే, నేను మా ఆంధ్ర నుంచి అండి, అందుకనే మిమ్మల్ని ఇన్ని ప్రశ్నలు అడుగుతున్నాను. ఎందుకంటే చాలా అనిపిస్తుంది అనమాట, ఇన్నాళ్ళు ఇంత విషయమా, ఇంత మంచి పండుగనే అనిపిస్తుంది అని అందుకని మిమ్మల్ని అడుగుతున్నాను. తర్వాత ఇంకొకటి నేను తెలుసుకున్నది కొద్దిగా నేను మీ అందరికి వివరిస్తానండి, దాని గురించి కూడా మిమ్మల్ని ప్రశ్న అడుగుతాను. ఎందుకంటే రంగురంగుల పూలతో త్రికోణాకారంలో పేర్చి అలంకరించిన బతుకమ్మ చుట్టూ చప్పట్లు చరుస్తూ వలయంగా తిరుగుతూ పాడే బతుకమ్మ పాటలు పాడతారు. బొట్టంతో మొదలు ఎంగుల పువ్వు బ్రతుకమ్మ, సద్దుల బతుకమ్మ, ఇలా దేని ప్రత్యేకత దాందే. 9 రోజుల పాటు కొనసాగే బతుకమ్మలను బావుల లేదా నీటి ప్రవాహంలో నిమజ్జనం చేస్తారు. బతుకమ్మ బతుకమ్మ ఉయ్యాలో అని సాగే ఈ పాటల్లో మహిళలు తమ కష్ట సుఖాలు, ప్రేమ స్నేహం, బంధుత్వం, ఆప్యాయతలు, భక్తి భయం, చరిత్ర పురాణాలు మేళవిస్తారు. ఈ పాటలు చాలా వినసంపుగా ఉంటాయి. తెలంగాణ సంస్కృతి సాంప్రదాయాలకు ప్రతీక ఈ బతుకమ్మ పండుగ. తెలంగాణ అస్తిత్వం బతుకమ్మలోనే ఉంది. తెలంగాణ నేలపై బతుకమ్మ పండుగను శతాబ్దాలుగా జరుపుకుంటున్నారు. ఈ సాంప్రదాయం ఎలా మొదలైందో చెప్పడానికి ఎన్నో కథలు ప్రచారంలో ఉన్నాయి. నవాబులు భూస్వాముల పెత్తందరితనంలో నెలకపోయిన తెలంగాణ గ్రామీణ సమాజంలో మహిళల బతుకులు దుర్భరంగా ఉండేవి. వారి అకృత్యాలకు నలిగిపోయిన వారిని తట్టుకోలేక ఆత్మహత్యలుగా చేసుకున్న వారిని తలుచుకుని తోటి మహిళలు విచారించేవారు. వారికి ప్రతీకగా పూలను చేర్చి బతుకమ్మ బతుకమ్మ లేదా బతుకో అమ్మ అంటూ దీవిస్తూ పాటలు పాడేవారు. బతుకమ్మ బతుకమ్మ ఉయ్యాలు పాటలు వినుకుంటే మర్మం ఇదే. మరి దీని గురించి మీరేమంటారండి, ఇదంతా కూడా మీరు విన్నారా, ఇంత ఇంత చరిత్ర ఉంది బతుకమ్మ పాటలు వెనక అన్నది, ఏమంటారు మీరు గంగాధర్ గారు? ఐ థింక్ మీరు చెప్పింది రైట్ అండి. ప్రతి పాటలోనూ ఒక ప్రతి పాటలోనూ ఒక ఒక మీనింగ్ ఒక అర్థం రాగిందండి. ఐదారు మీరు చెప్పినట్టు అది ఒక డైలీ మనము మన ఆకచర్యలు కానీ ఒక ఊర్లో ఉన్న ఒక కుటుంబం కానీ ఒక పాడే పాటలు కానీ లేకపోతే డైలీ లైఫ్ కానీ బోధిస్తూ ఉంటుంది. లేదంటే గౌరీదేవి గురించి కానీ లేకపోతే మనకున్న ప్రతి దేవుళ్ళ గురించి కానీ ఒక లైఫ్ ని ప్రతిబింబించే విధంగా ప్రతి పాటలోనూ దానిలో ఒక మీనింగ్ ఒక ఆంతర్యం కలిగి ఉంటుందండి. సో ఈ ఫ్రమ్ ఏ టు జీ అండి, ఫ్రమ్ లైఫ్ నుండి కానీ ఒక దేవుడి రూపాలు కానివ్వండి లేకపోతే ఒక లైఫ్ సైకిల్ కానివ్వండి, ప్రతిదీ దానిలో ప్రతి పాటలో నిమగ్నమై ఉందండి.
అండ్ మీరు చెప్పినట్టు ఇందాక నిజాం నవాబుల కాలం నుండి కానివ్వండి, అలా ఎక్కడి నుండి చరిత్రని కూడా వాటిల్లో ప్రతిబింబించే విధంగా పొందుపరిచే విధంగా ఈ పాటలు చాలా చాలా బాగా రూపొందించారండి. చాలా అద్భుతంగా ఉందండి వినడానికి. అంటే ఒక సాంప్రదాయానికి ప్రతీక ఇది, ఒక సాంప్రదాయం అంటే ఆటపాటలే ఈ సాంప్రదాయానికి పునాదిని కాకుండా ఎందరో ఆడపిల్లలు వారి చరిత్ర గురించి తెలుసుకోవడానికి, అందరికి తెలియడానికి ఇప్పుడు మనం అనుభవిస్తున్న స్వాతంత్రం ఎంత మంచిదో, ఇది వరకు ఎలా బాధలు పడేవారు వాటన్నింటి గురించి కూడా చెప్పడం, పాటలనే చరిత్రని పాటల రూపంలో చెప్పడం కూడా చాలా విజ్ఞానదాయకంగా ఉంది. చాలా బాగుందండి. మనం ఈ బతుకం గురించి మాట్లాడుకుంటే మొత్తం మనం అన్నవరు సరిపోదేమో, ఏమంటారు? చరిత్రని రోజువారి రోజు పాడే ఆటపోట్లని ఒక 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 అమ్మాయి లైఫ్ లో లైక్ పుట్టినప్పటి నుండి అక్కడి వెళ్ళి అక్కడి నుండి పిల్లలు, ఇదంతా కూడా కొన్ని కొన్ని పాటల్లో మనకి ఏమంటారు కళ్ళకు కనిపించే విధంగా పాటలు నేర్పించారండి. వండర్ఫుల్ చాలా. అది అంటే వినోదమే కాదు, ఇందాక మీరు అశోక్ కుమార్ గారి పాట కూడా వేశారు కదా, అది కూడా ఎంత మీనింగ్ ఫుల్ గా లైక్ యూనో ప్రతిదీ ఎంత విపులీకరించి ఉందండి. అలాగే సో మెనీ సాంగ్స్ అండి ఇవి, అప్పట్లో ఊర్లలో పెద్ద పెద్ద కవులు ఎవరు రాసినవి కూడా కావండి, చాలా మటుకు ఊర్లో మనకు బతుకు పోరాటాల గురించి, బతుకు పోరాటాల గురించి, బతుకుని ఎలా కొనసాగించాలో, ఉన్న బ్రతుకుని ఎంత అర్థవంతంగా కొనసాగించాలో కూడా తెలియజేసే ఈ పాటలు బతుకమ్మ పాటలు అంటారు. మనకి ఒక అత్మీయులు ఇచ్చేసారంటే వారిని కూడా స్వాగతం చెప్తాం. వెన్నెల కుదరకి స్వాగతం అండి. హలో, ఈ కంఠస్వరం వినక ఎన్ని రోజులు అవుతుందో, అబ్బా పాటలు వినక చిలక పలుకులు వినక ఎన్ని రోజులు అవుతుంది కృష్ణ గారు, అందుకనే అందుకనే ఇటు ఈ సమయంలో వచ్చేసానండి. మరి మీకు వినిపిస్తుంటే మీతో అని కొన్ని దేశాల వారికి వినపడం అవట్లేదు. కృష్ణ గారు బాగున్నారా? ఎన్నాళ్ళైందో మీ గొంతు విని, మీ స్వరం విని, ఈ కంచు కంఠ స్వరం విని. నమస్కారం అండి ఉషా గారు. నమస్కారం అండి గంగాధర్ గారు. నమస్కారం అండి కృష్ణ గారు, బాగున్నారా? ఆస్ట్రేలియా నుంచి కాల్ చేస్తున్నారండి. పాపం మరి పొద్దునే, వెరీ ఎర్లీ మార్నింగ్. వింటున్నాను అదే బతుకమ్మ, అదే అన్ని చెప్తూ ఉంటుంటే మాకు కూడా మా బాల్యం గుర్తుకొస్తుంది అనమాట. నేను కూడా చిన్నప్పుడు మా సిస్టర్స్ మదరు వీళ్ళందరూ బతుకమ్మ ఆడుతుంటే చాలా అంటే ఎక్సైటింగ్ గా ఉండేది అనమాట. అందులో అంటే మనం ఆడకుండా గానీ చూసేవాళ్ళం అనమాట వాళ్ళు ఆడుతుంటే. ఇంకోటి బతుకమ్మ వాళ్ళు అదే చాలా మంచిగా పూలు తీసుకొచ్చి అన్ని పేర్చి, సో మదర్స్ వీళ్ళందరూ మంచి మంచి దానికి ప్రసాదాలు చేసి ఇంకా గౌరమ్మన్ చేసి గౌరమ్మకు అంటే గౌరమ్మన్ అంటే ఇంత మళ్ళీ చెప్తూ వింటున్నాను. గౌరమ్మన్ గురించి ఏమన్నా చెప్పారా అంటే మధ్యలో మిస్ అయిన స్టార్టింగ్ లో? లేదండి, యాక్చువల్ గా గౌరమ్మని కొలుస్తారని చెప్పాం కానీ ఇక్కడ ఇంకా గౌరమ్మ గురించి మీరు ఏమైనా చెప్పాలంటే మీరు చెప్పండి. అది అంటే ఒక కుడుక కోకోనట్ ఉంటది, డ్రై కోకోనట్, ఒకటి పసుపుతోని ఇట్లా చేస్తారు అనమాట గౌరమ్మ. ఒక ప్లేస్ ఇది పెట్టేసి గౌరమ్మను అన్ని రోజులు పెడతారు అనమాట వాళ్ళు. ఒక కొబ్బరికాయని పసుపుతో అలంకరించి ఆ పైన పువ్వులతో అలంకరిస్తారంటారు, అంతేనండి? లేదండి, డ్రై కోకోనట్ ఉంటది కదా, డ్రై కోకోనట్, డ్రై కోకోనట్ ఆఫ్ చేస్తే దాన్ని అది ఉంటది అనమాట, ఆఫ్ ఉంటది కదా, ఆఫ్ ఉంటది అది పెట్టేసి అందరు ఆకులు అండ్ ఒక్క పెట్టి దానిపైన పెట్టేసి గౌరమ్మన్ కూడా తయారు చేసి పెడతారు అనమాట దాంతో పాటు. వండర్ఫుల్ అండి, చాలా నైస్ ఇన్ఫర్మేషన్. మీరు అది దానిలో పసుపుతో చేస్తారు, పసుపు గౌరమ్మ అంటున్నారా? పసుపుతో చేస్తారు అనమాట, పసుపుతో చేసేసి లాస్ట్ కు వీళ్ళందరూ అంతా ఆడినాక చేసినాక ఆ పసుపు తీసుకొని అందరూ ఏంటంటే వాళ్ళ మంగళసూత్రానికి పెట్టుకుంటారు అనమాట. అదేంటంటే వాళ్ళకి అదొక అదొక అంటే ఆశీర్వాదం లాగండి, అంటే అన్ని సుఖ శాంతులు సుఖ సౌకర్యాలు కలగాలి, కరెక్ట్ అండి. ఇప్పుడు కృష్ణ గారు చెప్పినట్టు అది
అది ప్రాసెస్ అండి యాక్చువల్ గా, అంటే ఆ విధంగా చేస్తారు. కాకపోతే పసుపుతో చేయడం అది ఇంపార్టెంట్ అండి. పసుపు గౌరమ్మ అని పసుపుతో చేస్తారు. అండ్ కొబ్బరి కొబ్బరి హాఫ్ కొబ్బరి ఉంటుంది కదండి, దానిలో పెట్టడము, ఆకుల్లో పెట్టడము. అండ్ అది మనకు గౌరమ్మల్ని మనకు తట్కమ్మల మధ్యలో ముందు పసుపు గౌరమ్మని ఇందాక నేను మనం చెప్పినప్పుడు మన దీపారాధనతో మిగతా పూజ స్టార్ట్ చేసి అప్పుడు బతుకమ్మ ఆడతామని చెప్పాం కదా, దానిలో ఒక ప్రాసెస్ ఒకటి ఏంటంటే మనకి పసుపు గౌరమ్మ కూడా మధ్యలో పెట్టి అప్పుడు స్టార్ట్ చేస్తారండి. పసుపు గౌరమ్మకు మరియు మనం పేర్చిన గౌరమ్మలకి దీపారాధన చేసి పూజ చేసి అప్పుడు స్టార్ట్ చేస్తామండి. అంటే ఆది తాంబూలం అంతా పసుపు గౌరమ్మకే కదండి, అంతా మనకి ఆది పూజ పసుపు గౌరమ్మకి, ఆ తర్వాత మిగతా గౌరమ్మని మిగతా బతుకమ్మ. కృష్ణ గారు ఎంత మంచి ఇన్ఫర్మేషన్ అందించారు. చేస్తారనమాట, చాలా బాగా చేసేవారు. మేము బతుకమ్మ ఆడిన తర్వాత కూడా మధ్యలో, అంటే మేము పిల్లల మందరి మధ్యలో కూర్చొని వాళ్ళు ఆడేవారు. సో అందులో పెద్దవాళ్ళు ఉండేవారు, వాళ్ళు మా పెద్దమ్మ ఉండేది అనమాట. సో ఆమె ఈ పాటలలో అసలు బతుకమ్మ పాటలలో ఎన్నో స్టోరీస్ ఉంటాయి అనమాట. అందులో పాటలలో అవి వింటూ అలా ఉండేవాళ్ళం అనమాట, స్టోరీస్ గురించి కూర్చొని వినేవాళ్ళమాట. వండర్ఫుల్. అందరినీ, ప్రతి ఒక్కరిని, అంటే పండగ అంటే ఆడవారికే కాదు అని మొత్తం ఇంట్లో ఆ ఇంటిని పాదిని ఇన్వాల్వ్ చేసే పండగ బతుకమ్మ అంటారు కదా. అవునవును, మధ్యలో సద్దుల బతుకమ్మ అని ఒక రోజు వస్తుంది అనమాట. అందులో ఏంటంటే ఒక 5-6 వెరైటీస్ ఐటమ్స్ చేసేవారు అనమాట. పులిహోర, కొబ్బరి, కొబ్బరి రైస్, ఇంకా దద్దో జనము, ఇవన్నీ 5 వెరైటీస్ చేసి ఒక్కరోజునే సద్దుల బతుకమ్మ, ఒక్కరే సద్దుల బతుకమ్మ అంటే 5 ఇవన్నీ 5 సద్దులు చేసేసి బతుకమ్మకు ఎక్కించేవారు అనమాట. చాలా బాగా చెప్పారండి. ఇందాక అంటే మనం మాట్లాడుకున్నట్టు ప్రతిరోజు ఒక డిఫరెంట్ పలహారం పెడతారు కదండి, అది అంటే కిడ్స్ కి అదొక అట్రాక్షన్ కూడా అండి. అంటే మన ఇన్వాల్వ్ అయినా కాకుండా పూలు తెచ్చి గౌరవాన్ని పేర్చినా పేర్చకున్నా అదొక అట్రాక్షన్ అండి చిన్నప్పుడు. అవునండి, అప్పట్లో అప్పటి కాలానికి అనుగుణంగా దొరికే వాటితో కూడా చేసేవారు. ఆ కాల ప్రతికూల పరిస్థితులు ఎదుర్కొనే విధంగా కూడా ఆ పిండివంటలు ఉండవు కదండి. ఎందుకంటే ఒక శీతాకాలం ఉంటే ఆ చలిని ఎదుర్కోవడానికి, వర్షాకాలం ఉంటే వర్షాకాలంలో వచ్చే వ్యాధుల్ని మరియు రుగ్మతలు ఎదుర్కోవడానికి అలాగా అనుగుణంగా చేసేవారు కదా పిండి వంటలు. కృష్ణ గారు చాలా మంచి ఇన్ఫర్మేషన్ అందించారు. చాలా మరి రావచ్చు కదండి, ఇంకా 4 రోజులు ఉంది, ఫ్లైట్ ఎక్కి వచ్చేయండి. ఎస్ వచ్చేయి, మొత్తం అందరినీ కూడా మీరు కవర్ చేయొచ్చు. చక్క న్యూ జెర్సీ నుంచి మొదలు పెట్టండి. చాలా బాగా చెప్తున్నారు గంగాధర్ గారు కూడా బతుకమ్మ గురించి. సో చిన్ననాటి జ్ఞాపకాలన్నీ గుర్తుకొస్తున్నాయి అనమాట మళ్ళీ. సో అలా అంతా అయిపోయినాక బతుకమ్మలను అంతా నెత్తి పైన పెట్టుకుని తీసుకునే వెళ్ళారు. వెళ్ళి అక్కడ మళ్ళీ నది దగ్గరికి వెళ్ళేసి మళ్ళీ అక్కడ కూడా ఆడేసి మళ్ళీ పూజ చేసి మళ్ళీ నిమజ్జనం చేసేవారు అనమాట. తీసుకొచ్చి మెట్టినింటికి సాగడం పంపడం అనేది సాంప్రదాయంలో అందిస్తుంది. చాలా బాగుంది, థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ అండి, మళ్ళీ మీతో ఎప్పుడు మాట్లాడతాను మరి నా షోలో, మీరు ఎప్పుడైనా వస్తే సంతోషం. మరి మీకు మీకు దేవీ నవరాత్రులు బతుకమ్మల లెక్క శుభాకాంక్షలు అండి. మరి మీకు కూడా అండి, మీకు కూడా మన ఆడపడుచులందరికీ, మన తెలుగు ఆత్మీయులందరికీ కూడా బతుకమ్మ శుభాకాంక్షలు అండి. మరియు మీరు మళ్ళీ ఒక మంచి పాట వినిపించండి మరి, చాలా రోజులు అవుతుంది విని. నేనండి ఇవాళ అసలు మనకి ఆ టాటా దాని గురించి బతుకమ్మ సంబరాల గురించి నేను అవి చెప్పడానికి చేశాను, కానీ ఇప్పుడు చాలా మాట్లాడాల్సింది ఉంది, ఆయన అడగాల్సింది, అసలు సమయం సరిపోలేదు. మీరైతే మరి నాకు మాదండి మండే షోకి వచ్చి రావాల్సిందే, నేను తీరిక పాడతాను. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి, చాలా మంచి ఇన్ఫర్మేషన్ ఇస్తున్నారు అండి గంగాధర్ గారు. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్స్ కృష్ణ గారు. థ్యాంక్స్, బాయ్. విన్నారు కదండి గంగాధర్ గారు, నిజంగా అందరి చిన్ననాటి ఆ ముచ్చట్లని గుర్తు చేసేలా మీరు చక్కగా చెప్తున్నారు. మనం ఇంకా మాట్లాడుకోవచ్చు, కానీ మనకి మరి ఈ టాటా గురించి కొద్దిగా నాకు తెలుసుకోవాలండి. అసలు అంటే తెలంగాణ కోటి రత్నాల వీణ, తెలంగాణకి సాంప్రదాయమైన బతుకమ్మని మరి మన టాటా వారు చేయడంలో, టాటా వారి ఇన్వాల్వ్మెంట్ గురించి, అసలు టాటా ఆర్గనైజేషన్ గురించి, వారు చేసే సేవల గురించి అన్ని మీ ద్వారా తెలుసుకోవాలనుకుంటున్నాను.
షూర్ అండి. టాటా అనేది తెలంగాణ అమెరికన్ తెలుగు అసోసియేషన్ అండి. ఇది మా చైర్మన్ గారు పల్ల మల్లారెడ్డి గారి ఆధ్వర్యంలో నిర్వహించబడుతున్న సంస్థ అండి. దీనిలో పల్ల మల్లారెడ్డి గారు చైర్మన్, మరియు మన ఇది న్యూజెర్సీ, ఇది అమెరికా అన్ని స్టేట్లలో ఉన్న సంస్థ అండి. ఈ సంస్థ అమెరికాలోనే కాకుండా ఇండియాలో చాలా సేవా కార్యక్రమాలను నిర్వహిస్తూ ఉందండి. అమెరికాలో మాత్రం బతుకమ్మ అనేది ఇదొక బ్రాండ్ ఈవెంట్ అండి. టాటాకి ఒక న్యూజెర్సీలోనే కాకుండా న్యూజెర్సీ, న్యూయార్క్, టెక్సాస్, ఫిలడెల్ఫియా, యూనియన్ ద స్టేట్. కొద్దిగా మీరు అవి కూడా వివరాలు పంచుకుంటారా? ఎందుకంటే మన జ్యూరీ రేడియో అంటే యూనివర్సల్ రేడియో, దేశంలోని అన్ని ప్రాంతాల నుంచి కూడా వింటుంటారు, యూనివర్సల్ గా కూడా వింటుంటారు. మరి మనకి ఇప్పుడు న్యూజెర్సీ బతుకమ్మకి రాలేని వాళ్ళు ఇంకెక్కడ న్యూయార్క్ కానీ ఫిలడెల్ఫియా కానీ అవి కూడా వారు ఏమైనా వెళ్ళగలరేమో, అవి కూడా వివరాలు పంచుకోండి. అబ్సల్యూట్లీ అండి. మనకి తెలంగాణ యుఎస్ డాట్ ఆర్ ఓఆర్జీ, తెలంగాణ యుఎస్ డాట్ ఓఆర్జీ కి వెళ్తే మా వివరాలన్నీ ఉంటాయి. తర్వాత అక్కడ ప్రతి స్టేట్ కి సంబంధించిన బతుకమ్మ ఫ్లయర్, ఎవ్రీ ఈవెంట్ ఫ్లయర్ ఉంటుందండి. ఇప్పుడు వెళ్తే మీరు మనకి బతుకమ్మ ఫ్లయర్ ఉంటుంది, అది ప్రతి స్టేట్ కి. మనకి న్యూజెర్సీ స్టేట్ ది 14th రోజు న్యూయార్క్ స్టేట్ లో ఉంది అండి, అండ్ 27th రోజు టెక్సాస్ లో ఉంది. సో ప్రతి స్టేట్ కి సంబంధించిన బతుకమ్మ కార్యక్రమాలు ఆ స్టేట్ కి సంబంధించిన ఫ్లయర్స్ మనకి మన వెబ్సైట్ లో ఉంటాయండి. తెలంగాణ యుఎస్ డాట్ ఓఆర్జీ అండి. తెలంగాణ యుఎస్ డాట్ ఓఆర్జీ కి వెళ్తే ప్రతి స్టేట్ కి సంబంధించి అక్కడ వారు జరుపుతున్న బతుకమ్మ సంబరాల గురించి ఉంటుందండి. అందరూ అంటే అందరూ మమ్మల్ని మరి మా న్యూజెర్సీకి రావాలని మేము కోరుకుంటున్నాము. ఎందుకంటే మరి మేము చాలా చాలా అందరూ బాగా చేయబోతున్నాము, నేను కూడా ఒక పాట ఉంటున్నందుకు నాకు చాలా సంతోషంగా ఉంది ఆ న్యూజెర్సీ బతుకమ్మ సంబరాల్లో. మరి ఇక్కడికి అందరూ రావాలి, మీరు చాలా ఎంజాయ్ చేయాలి, అదే మా ముఖ్య ఉద్దేశం అని చెప్తున్నాము. తర్వాత మరి టాటా అందించే ఇతర సేవల గురించి కూడా నాకు తెలుసుకోవాలనుకుంటున్నాను గంగాధర్ గారు. టాటా ఇక్కడ యుఎస్ లో వచ్చేసి లాట్ ఆఫ్ లైక్ మనము ఇయర్ బిగినింగ్ స్టార్ట్ చేస్తే మనకు వి హెల్ప్ లైక్ యూనో స్కూల్ కిడ్స్ అండి. దాని తర్వాత వి హెల్ప్ లైక్ యూనో వి కండక్ట్ లైక్ యూనో మనకి మన కల్చరల్ ప్రోగ్రామ్స్ లైక్ యూనో మనకి ఇయర్ బిగినింగ్ స్టార్ట్ చేస్తే మనకు ఉగాదితో స్టార్ట్ అవుతుంది. వి సెలబ్రేట్ ఉగాది ఫెస్టివల్స్. దాని తర్వాత ప్రతి సీజన్ ని బట్టి ఇక్కడ స్కూల్ బిగినింగ్ లో కిడ్స్ కి, వింటర్ లో వచ్చేసి అండర్ ప్రివిలేజ్డ్ కి లైక్ యూనో ఐదర్ వింటర్ కోట్స్ కానీ సాక్స్ కానివ్వండి, లేకపోతే క్రిస్మస్ టైంలో లైక్ యూనో కిడ్స్ కి టాయ్స్ అట్లాంటి డ్రైవ్స్ ప్రతి సిటీలో ప్రతి స్టేట్ లో నిర్వహిస్తూ ఉంటామండి. అండ్ పీరియాడికల్ లైక్ యూనో సూప్ కిచెన్స్, అండ్ ఆల్సో లైక్ బ్లడ్ డొనేషన్, ఇలాంటి చాలా ప్రోగ్రామ్స్ ఉన్నాయండి చెప్పడానికి యుఎస్ లో. ఇప్పుడు మీరు చూస్తూ ఉన్నారు బతుకమ్మ లైక్ ఇట్ ఈస్ అ సిగ్నేచర్ ఈవెంట్ ఫర్ బతుకమ్మ టాటా అండి. ఇది కాకుండా మనకి బ్యాక్ హోమ్ ఇండియాలో కూడా ప్రతి మనకి టాటాకి వి హ్యావ్ అబౌట్ లైక్ 10,000 మెంబర్స్ అండి టాటా ఆర్గనైజేషన్ లో. వెరీ లార్జ్ ఆర్గనైజేషన్, అండ్ వి హ్యావ్ లైక్ యూనో అక్రాస్ ఆల్ ద స్టేట్స్, ఆల్ ద సిటీస్ ఇన్ ఇండియా అండి. మీరు యూ నేమ్ ద స్టేట్ వి హ్యావ్ లైక్ యూనో మెంబర్స్ ఫ్రమ్ దట్ స్టేట్ అండి. ఇప్పుడు ఒక డిస్ట్రిక్ట్ ని తీసుకుంటే ఒక డిస్ట్రిక్ట్ నుండి మీరు వరంగల్, కరీంనగర్, నిజామాబాద్, మహబూబ్నగర్ ఏ డిస్ట్రిక్ట్ తీసుకున్నా ఆ డిస్ట్రిక్ట్ నుండి నల్గొండ, ప్రతి డిస్ట్రిక్ట్ నుండి మాకు మెంబర్స్ ఉన్నారు. మేము ఎక్స్క్లూసివ్ గా ఎవ్రీ ఇయర్ ఇండియాలో సేవా డేస్ అని నిర్వహిస్తామండి. అంటే నేను ఇప్పుడు ఇంకొకటి అండి, ఇప్పుడు చాలా మంది 10,000 మంది మెంబర్స్ ఉన్నారని చెప్తున్నారు, ఇంకా ఎవరైనా మెంబర్స్ గా కావాలనుకున్నా వారికి ఆ ఇన్ఫర్మేషన్, తర్వాత మీరు చేసే సేవా కార్యక్రమాల గురించి ఆ వెబ్సైట్, ఇప్పుడు ఇందాక అన్నారు కదా తెలంగాణ యుఎస్ డాట్ ఓఆర్జీ లోని అన్ని ఉంటాయా మెంబర్షిప్ ఇన్ఫర్మేషన్? షూర్ అండి, తెలంగాణ యుఎస్ఏ
మేము చేసే సేవా కార్యక్రమాలు అన్ని కూడా ఉంటాయండి. అండ్ ఇప్పుడైతే నేను చెప్తున్నాను కదా, ఇయర్లీ మాకు మెంబర్షిప్ లైక్ యూనో సేవా డేస్ ఇన్ ఇండియా మేము పర్ఫామ్ చేసేటప్పుడు కూడా అప్పుడు కూడా వి అప్డేట్ అండ్ లైక్ యూనో ఇన్ఫర్మేషన్ ఉంటుంది ఏ రోజు ఏ ఎక్కడెక్కడ సేవ చేస్తున్నామో అనేది. వెరీ నైస్. ఎందుకంటే ఎవరైనా వారు ఆ సేవలో ఇన్వాల్వ్ అవ్వాలన్నా సరే ఈ ఇన్ఫర్మేషన్ చాలా ఉపయోగపడుతుంది కదా, అందుకనే నేను ఇంత క్లియర్ గా అడుగుతున్నాను అన్నమాట. కరెక్ట్ అండి. సేవ ఇంక్లూడ్స్ లైక్ ఇప్పుడు మీరు ఒక్కొక్క డిస్ట్రిక్ట్ కానీ ఒక్కొక్క జిల్లాలో ఒక ఊరు కానీ ఒక మండలంలో కానీ మెంబర్స్ ని పెట్టి వీఆర్ ఇన్ టచ్ విత్ లైక్ యూనో మాకు ఇండియాలో ఉన్న మెంబర్స్ తో కూడా టచ్ లో ఉంటాము. ఒక ఊర్లో నీటి సమస్య కావచ్చు, ఇంకొక ఊర్లో స్కూల్లో లైక్ యూనో ఎనీ బేసిక్ ఫెసిలిటీస్ అనుకోండి, కంప్యూటర్స్ కానివ్వండి, లైట్ కానివ్వండి, టేబుల్స్ బల్లలు కానివ్వండి, పుస్తకాలు కానివ్వండి, కొన్ని కొన్ని చోట్ల మేము వైద్య శిబిరాలు కూడా ఏర్పాటు చేశామండి. సో లాస్ట్ ఇయర్ మనకు డిసెంబర్ లో వి సెట్ అసైడ్ లైక్ యూనో 1 week అండి. ఇక్కడున్న మెంబర్స్ ఇక్కడ మా చైర్మన్ గారు కానివ్వండి, మా ప్రెసిడెంట్ అర్నాట్ పుల్చర్ల గారు కానివ్వండి, లేకపోతే న్యూజెర్సీ ఎగ్జిక్యూటివ్ కమిటీ మెంబర్స్ కానివ్వండి, లేకపోతే న్యూజెర్సీ ఎగ్జిక్యూటివ్ కమిటీ మెంబర్స్ మన మోహన్ పట్లోల గారు కానివ్వండి, వీళ్ళందరూ కూడా అడ్వైజరీ కమిటీ మెంబర్ మోహన్ పట్లోల గారు కానివ్వండి, వీళ్ళందరూ కూడా ఆ సేవా టైమ్స్ లో ఇండియాకి వెళ్ళి వాళ్ళ వాళ్ళ డిస్ట్రిక్ట్ లో వాళ్ళ వాళ్ళ ఊర్లలో ఈ కార్యక్రమాన్ని సక్రమంగా నిర్వర్తించే వీళ్ళు చూస్తారండి. వండర్ఫుల్ అండి. కవిత కనరహ అన్నట్టు కారేరి సేవ కనరహ అన్నట్టు కదండి, ఇక్కడ అట్లా నాకు తీసుకురావాల్సింది. ఎందుకంటే ఇక్కడ నుంచి ఇండియాకి వెళ్ళి వీరి సేవలు విస్తరించడం, వారికి అందచేయడము నిజంగా చాలా ఉదాత్తమైన పనిగా నేను భావిస్తున్నాను. మాకు కరెక్ట్ అండి. ఇక్కడ నుండి ఫస్ట్ ఇది ఇట్ రిక్వైర్స్ లాట్ ఆఫ్ ప్లానింగ్ అండి. చాలా ప్లానింగ్ చేసి ఒక ముందటి నుండి ప్లానింగ్ చేసి ముందటి నుండి ఈ విలేజెస్ ఈ కార్యక్రమాలన్నింటినీ సార్ట్అవుట్ చేసి లిస్ట్ అవుట్ చేసి దెన్ వీల్ గో అండ్ వీల్ డూ అండి. అందు గురించి మాకు ఒక స్లోగన్ తో ఈ తెలంగాణ అమెరికన్ తెలుగు సంఘం ఆవిర్భవించిందండి, తెలుగు కళల తోట తెలంగాణ సేవల కోట అని ఒక స్లోగన్ తో అమెరికన్ తెలుగు అసోసియేషన్. తెలుగు కళల తోట తెలంగాణ సేవల కోట తెలుగు అమెరికా తెలుగు తెలంగాణ తెలంగాణ అమెరికన్ తెలుగు అసోసియేషన్ చాలా బాగుంది. అసలు గంగాధర్ గారు మీ తెలుగు కూడా చాలా స్పష్టంగా వినసొంపుగా ఉంది. అవునండి, థ్యాంక్స్ అండి. అంటే ఇప్పుడు కమింగ్ బ్యాక్ టు ఈ న్యూజెర్సీ బతుకమ్మ అండి, న్యూజెర్సీ బతుకమ్మ అని మేము 4 ఏళ్ళ నుండి చేస్తున్నాము. ఈసారి మేము టీఫాస్ సంస్థతో మేము కలిసి మేము టీఫాస్ ఇద్దరం కలిసి చేస్తున్నామండి ఈ పండుగని. టీఫాస్ తో అనుసంధానమై చేస్తున్నారు, చాలా బాగుందండి. అంటే ఒక సంస్థ ఎన్నో ఉదాత్తంగా చేయడంతో కాకుండా లోకల్ గా ఉన్న సంస్థలను కూడా అలా కలుపుకొని ఇంకా ఇంకా అద్భుతంగా చేయడం అన్న ఆలోచన కూడా చాలా బాగుంది. అసలు ఈ ఇయర్ మేము ఇయర్ కన్వెన్షన్ కూడా టాటా అండ్ ఆటా రెండు సంస్థలు కలిసి చేశాయండి. సో మా అదొక మోటివ్ అండి, మా చైర్మన్ గారు మా లీడర్షిప్ మెంబర్స్ విజన్ కూడా అందరం కలిసి వెళ్ళాలి అనేది ఒక మోటివ్ అండి. అవునండి, కలిసి కట్టుగా కలిసి మనం కలుపుకొని పోతే సాధించడం ఏం లేదన్నట్టుగా మీ సంస్థ నినాదం అనిపిస్తుంది నాకు. ఐ థింక్ లైక్ యూనో నేను అక్కడ నుండి ఈ టాపిక్ వచ్చింది బిఫోర్ ఐ ఫర్గెట్ లైక్ యూనో ఐ డోంట్ వాంట్ టు ఫర్గెట్ ఐ వాంటెడ్ టు లైక్ ఎంఫసైజ్ ఆన్ దట్ అండి. వండర్ఫుల్, చెప్పండి. ఎందుకంటే మనకి ఇంకా 4 రోజుల్లోనే వస్తుంది అందరికి, మరి ఇటు న్యూజెర్సీ బతుకమ్మ గురించి ఆ విశేషాల గురించి మనం ఏ ఒక్క విషయం కూడా మిస్ అవ్వకుండా అన్ని మీరు చెప్పాల్సింది అంటే చెప్పండి గంగాధర్ గారు. అవునండి, మళ్ళీ ఒక్కసారి 13వ తారీఖు 1 to 6 p.m. వరకు మధ్యన రోజవెల్ పార్క్ లో మెన్లో పార్క్ మాల్ వెనకాల ఎడిసన్ లో
ఈ మన తెలంగాణ అమెరికన్ తెలుగు అసోసియేషన్ అండ్ టీఫాస్ సంయుక్తంగా నిర్వహిస్తుందండి ఈ బతుకమ్మ ఫెస్టివల్ ని. ఈ తోరీ రోడ్ రేడియో ముఖంగా లెక్కిన మన శ్రోతలందరికీ ఇదే మా ఆహ్వానం అండి. వి రిక్వెస్ట్ లెక్కిన ఎవ్రీబడి టు కమ్ విజిట్ విత్ యువర్ ఫ్యామిలీ ఫ్రెండ్స్ అండ్ పార్టిసిపేట్ ఇన్ ది టాటా బతుకమ్మ అండి. వండర్ఫుల్ అండి, విన్నారు కదా అందరూ ఆత్మీయులందరికీ కూడా ఇదే మా సాదర ఆహ్వానం అండి. అక్టోబర్ 13 శనివారం నాడు మధ్యాహ్నం 1:00 నుంచి 6:00 వరకు రోజ్వుడ్ పార్క్ మెన్లో పార్క్ వెనకాల ఉన్న రోజ్వుడ్ పార్క్ లో గ్రోస్ 2A 2B 2C మీకోసం విందు 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 భోజనంతో పాటు ఆటపాటలు బహుమతులు కూడా మంచి సంగీతం అన్ని కూడా ఎదురు చూస్తున్నాయండి. మరి మనం ఈ విందు భోజనం గురించి మాట్లాడుకుంటున్నాం కదా, మరి ఎవరండి మనకి భోజనాన్ని అందించే దాతలు ఎవరు? మనకి న్యూజెర్సీలో మనకి ఇందాక మనకి ప్రైజెస్ ఎలాగైతే ఇండియా నుండి ఒక దాత అందించారో న్యూజెర్సీలో కూడా మనకి డిఫరెంట్ ఆర్గనైజేషన్స్ మనకి ఆ రోజు విందు భోజనాన్ని మనకి అందిస్తున్నాయండి. కొంత మిర్చి కొంత డిఫరెంట్ ప్లేసెస్ నుండి వస్తున్నాయండి, ఒక్కరిని కాదు న్యూజెర్సీలో ఉన్న చాలా మట్టుకు రెస్టారెంట్స్ మనకు సహకరిస్తున్నాయండి. వండర్ఫుల్ అండి, ఇంత మంచి కార్యక్రమానికి ప్రతి వారు వారి వంతు సహకారం అందిస్తున్నారని వినడానికే చాలా బాగుంది. మరి ఇంకెందుకు ఆలస్యం అండి, అందరూ తప్పకుండా. మరి ఇంకొకటి అండి గంగాధర్ గారు, ఈ కార్యక్రమానికి రిజిస్టర్ చేసుకోవాలంటే ఏదైనా వారికి ఏదైనా లింక్ ఉందా? ఎందుకంటే చాలా మంది తెలియని వాళ్ళు కూడా వాళ్ళు రిజిస్టర్ చేసుకుంటే వారు కూడా వచ్చి వాళ్ళు ఆనందించే దిశగా ఉంటుంది కదా. షూర్ అండి, ఈ దీనికి మీకు రిజిస్టర్ అంటే RSVP చేయడానికి tinyurl.com/tataNJ I'll repeat the URL web link one more time అండి. tinyurl.com/tataNJ ఇక్కడ మీరు RSVP చేస్తే అది మాకు హెల్ప్ అవుతుందండి. ఎంతమంది వస్తారు మేము అరేంజ్మెంట్స్ ఎంతమందికి చేసుకోవాలని. నేను RSVP చేసుకోకుండా కూడా వస్తే బాగానే ఉంటుంది కాబట్టి RSVP చేస్తే యాజ్ ఐ సెడ్ ఇట్ విల్ హెల్ప్ అస్. అంటే అంత మందికి వారు చక్కని విందు భోజనం వారు అందించాలన్న తాపత్రయాన్ని అర్థం చేసుకుని వచ్చేవారు చక్కగా రిజిస్టర్ చేసి వస్తే ఎవరికి ఏ లోట్లు పాటు లేకుండా చక్కగా వారు అన్ని అందివ్వగలరండి. చాలా చాలా బాగుంది గంగాధర్ గారు వింటుంటే. మరి ఇంకా ఈ కార్యక్రమం గురించి మీరు ఏదైనా చెప్పదలుచుకున్నారా? ఈ మీరు ఈ సమయం తీసుకుని ఇలా వచ్చినందుకు నా వెన్నెల కుదరు కార్యక్రమం ద్వారా మన టోరీ ఆత్మీయులందరికీ మన యూనివర్సల్ గా ఉన్న ఆత్మీయులందరికీ కూడా ఈ వివరాలు అందించడానికి వచ్చిన మీకు ధన్యవాదములు అండి. మరి గంగాధర్ గారు ఇంకేమైనా చెప్పదలుచుకున్నారా మీరు? ఐ థింక్ లైక్ నో నా రిక్వెస్ట్ అందరికీ రమ్మని మళ్ళీ మళ్ళీ టాటా ఎన్జే బతుకమ్మ ఆర్గనైజింగ్ కమిటీ తరఫున టాటా లీడర్షిప్ తరఫున నా రిక్వెస్ట్ అండి. అలాగే ఈ సమయాన్ని మాకు ఇచ్చినందుకు టోరీ రేడియోకి మా ధన్యవాదాలండి. థ్యాంక్స్ అండి గంగాధర్ గారు, మరి మీకు చాలా చక్కగా వివరాలన్నీ అందించారు వచ్చినందుకు, ఇలాగ మాకు అన్ని వివరాలు అందించినందుకు మీ సమయాన్ని కూడా మా ధన్యవాదాలు. థ్యాంక్ యూ అండి. థ్యాంక్స్ అండి. విన్నారు కదండి, మరి అన్ని ఆటపాటల బతుకమ్మ సంబరాలు అందరి కోసం ఎదురు చూస్తున్నాయి ఈ సాటర్డే న్యూజెర్సీ 13 అందరూ వచ్చి చక్కగా విందు భోజనంతో పాటు ఆటపాటలతో కూడా మీరు ఎంజాయ్ చేయొచ్చండి. అన్ని వివరాలు మన గంగాధర్ గారు చెప్పారు, మరి ఆలస్యం చేయకుండా అందరూ రిజిస్టర్ చేసుకోండి. మరి వాళ్ళకి ఈ వెన్నెలకొదరి ప్రత్యేక కార్యక్రమం బతుకమ్మ పండగ సందర్భంగా ఈ కార్యక్రమం వెన్నెలకొదరి కార్యక్రమం అందరినీ ఆలరించిందని ఆశిస్తున్నానండి. మరి మనకి చక్కని సాంకేతిక సహకారం అందించిన లక్ష్మణ్ గారికి చాలా ధన్యవాదములు. అందరికీ మరి వచ్చే వారం వెన్నెలకొదరిలో నేను కలుసుకుంటానండి. సోమవారం EDT టైం 12 PM to 2 PM అండ్ ఇండియన్ టైం 9:30 PM to 11:30 PM. అందరూ మరి వింటూ అండి నెక్స్ట్ మండే కూడా వెన్నెలకొదరికి అందరినీ రావాలని ఆహ్వానిస్తున్నానండి. మరి అప్పటిదాకా అందరికీ శుభ సాయంత్రం, శుభ మధ్యాహ్నం, శుభరాత్రి. మరి ముందు సైనింగ్ ఆఫ్ చేసే ముందు
ఒక చక్కని పాట అండి ఆ వివరాలు మన టూరి ఆర్జే స్వాతి రెడ్డి గారు పాడిన.